ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ కూడా నా తరఫు నుంచి సాదర స్వాగతం. ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అండ్ ఒక వండర్ఫుల్ మూవీ ఆడియో లాంచ్ జరగబోతోంది. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలి అంటే ఒక లాంగ్వేజ్ కాదండి, 4 లాంగ్వేజ్లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసిన వన్ అండ్ ఓన్లీ తెలుగు సినిమా రెడ్ అలర్ట్. తెలుగు సినిమాల్లో మొట్టమొదటిసారిగా ఒక భాషలో, అంటే ఒక చిత్రం ఒక భాషలో కాకుండా 4 భాషల్లో జరగడం, అలాగే కన్నడ మలయాళంలో కూడా రిలీజ్ అయ్యి చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రెడ్ అలర్ట్ ఒక చిన్న ఏవి చూద్దామా? కెన్ వి హావ్ ఏవి ప్లీజ్? రెడ్ అలర్ట్ మూవీ ఒక యూనివర్సల్ కథ, అందుకే దీనిని తెలుగు కన్నడలో రెడ్ అలర్ట్ గా, మలయాళంలో హై అలర్ట్ గా, తమిళంలో చెన్నై నగరంగా ఒకేసారి 4 భాషల్లో స్ట్రైట్ గా నిర్మించారు. ఉగ్రవాదం అనగానే అందరూ సీరియస్ గా చెప్తారు, కానీ ఉగ్రవాద కథని 100% వినోదంతో చెబుతోన్న తొలి చిత్రం రెడ్ అలర్ట్. 4 భాషల్లో ఒకేసారి నిర్మించినందుకు ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన మొదటి చిత్రం రెడ్ అలర్ట్. జూలై 31వ తేదీ కన్నడలో రెడ్ అలర్ట్ సినిమా రిలీజ్ అయి మంచి పేరు మంచి షేర్తో విజయం సాధించింది. కన్నడలో రెడ్ అలర్ట్ సినిమాకి సినీలోక.com 3.25 పాయింట్స్, చిత్రలోక.com 3 పాయింట్స్తో మంచి రేటింగ్స్ ఇచ్చాయి. కన్నడ దినపత్రిక ప్రజావాణి రెడ్ అలర్ట్ కథ కొత్తగా ఉంది, అంతుబట్టని స్క్రీన్ ప్లేతో డైరెక్షన్ అద్భుతంగా చేశారని ప్రశంసించింది. విజయ కర్ణాటక దినపత్రిక రెడ్ అలర్ట్ మూవీని ప్రశంసిస్తూ కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా అని చెప్పింది. మలయాళంలో 14 ఆగస్టున హై అలర్ట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ కూడా మంచి పేరుతో మంచి షేర్స్తో విజయం సాధించింది. మలయాళంలో ఈ సినిమాకి moviekallan.com 3.25 పాయింట్స్, సౌత్ ఇండియన్ సినిమాస్ 3 పాయింట్స్ రేటింగ్నిచ్చాయి. వర్తబుల్ వాచింగ్ మూవీ అని ప్రశంసించాయి. ఈరోజు తెలుగులో ఆడియో రిలీజ్ జరుపుకుంటున్న రెడ్ అలర్ట్ వినాయక చవితి కానుకగా రిలీజ్ కాబోతోంది. ఆ వినాయకుడి ఆశీస్సులతో అంతకంటే ఎక్కువ ఘన విజయం ఇక్కడ ఈ చిత్రం సాధిస్తుందని ఆశిద్దాం. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు రెడ్ అలర్ట్ టీమ్. సినిమా చూపిస్తా మామా, నీకు సినిమా చూపిస్తా మామా. మరి ఇవాల్టి ఈ ఫస్ట్ ఆడియో రిలీజ్ చేయడానికి వేదిక మీదకి మన గెస్ట్ శాసన మండలి చైర్మన్ గారు స్వామి గౌడ్ గారిని దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వి రిక్వెస్ట్ స్వామి గౌడ్ గారు. ఫస్ట్ సాంగ్ లాంచ్ రెడ్ అలర్ట్. సినిమాకు పేరు బ్రహ్మాండంగా ఉంది, అదేవిధంగా సినిమా కూడా కథాంశం అట్లాగే ఉంటుందని భావిస్తూ ఉన్నా. ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడాలని చెప్పి నేను వీళ్ళందరికి కూడా విజయం సాధించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. అండ్ మరి ద వెరీ వెరీ నెక్స్ట్ సాంగ్ రిలీజ్ టైం వచ్చేసింది. మరి నెక్స్ట్ సాంగ్ రిలీజ్కి ముందు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నారండి. ఈ సినిమా సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ ఆయనే, ప్రొడ్యూసర్. సో ఆయన చాలా 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 కష్టపడి ఈ సినిమా తీశారు. మరి ఆయన గురించి నేను చెప్పాలి అంటే చాలా మంచి వ్యక్తి పర్సనల్గా, ఈజ్ వెరీ వెరీ నైస్. కానీ ఈ సినిమా రిలీజ్కి ముందే ఆయన స్వర్గస్థులయ్యారు. మనస్ఫూర్తిగా వారిని తలుచుకుంటూ ఒక చిన్న ఏవి ప్రొడ్యూసర్ గారి మీద. సో కెన్ వీ హ్యావ్ ఏ ప్రొడ్యూసర్స్ ఏవి ప్లీజ్? ప్రొడ్యూసర్ పివి శ్రీరామ్ రెడ్డి, వరంగల్ జిల్లా జనగాం నుంచి కట్టుబట్టలతో ఒంటరిగా ముంబై వెళ్ళి కష్టే ఫలి సిద్ధాంతాన్ని నమ్మి చిన్న చిన్న వ్యాపారాలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించి రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రవేశించి ఆ వ్యాపారంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని ముంబైలోనే తారాస్థాయికి ఎదిగారు. ఆదర్శభావాలు కలిగి ఎప్పుడూ అడ్వాన్స్ విజన్తో ఆలోచించి ముందుకెళ్లే శ్రీరామ్ రెడ్డి తను ఏ పని చేసినా దానికొక మార్పుండాలని కోరుకునే వ్యక్తి. ఆ మార్పు కోసమే సినీ ఫీల్డ్లోకొచ్చి మొదటి అడుగులోనే కనీ విని ఎరుగని విధంగా రెడ్ అలర్ట్ సినిమాని 4 భాషల్లో ఒకేసారి నిర్మించి అత్యధిక భాషల్లో ఒకేసారి సినిమాను నిర్మించిన మొట్టమొదటి ఇండియన్ ప్రొడ్యూసర్గా కీర్తి గడించి ఇండియన్ సినీ చరిత్రలో తనకంటూ ఒక పేజ్ క్రియేట్ చేసుకున్న డేరింగ్ అండ్ డాషింగ్ ప్రొడ్యూసర్ పివి శ్రీరామ్ రెడ్డి. షెడ్యూల్ ప్రకారం ఈ సినిమాని 180 రోజులలో పూర్తి చేయాలని ఏదైతే అనుకున్నామో దానికంటే ముందుగానే 170 రోజులలో పూర్తి చిత్రీకరణ పూర్తి చేశాం. ఈ సినిమాని మేము 4 భాషలలో
ఆయా భాషలకు చెందిన నటీ నటులతో 5 రాష్ట్రాల్లో చిత్రీకరించాం. చంద్రమహేష్ గారు నాకు కథని నాకు వర్ణించి చెప్పారు, అంతకంటే బ్రహ్మాండంగా చిత్రీకరించారు. అందుకు నేను అతనికి ఎన్ని రకాలుగా కృతజ్ఞత చెప్పినా కూడా ఈరోజు తక్కువే. అతి త్వరలో ఈ సినిమాని మేము రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. దానికి మీ అందరి సహకారం కావాలి, ఎందుకంటే మా చిత్ర నిర్మాణ సంస్థతోటి మొదటి చిత్రం ఇది. ప్రతి సంవత్సరం సినిమాలు తీయాలని ఈ చిత్ర నిర్మాణ సంస్థ ద్వారా ఒక కొత్త ఒరవడిని సృష్టించాలనేది నా అభిప్రాయం. సార్, మీరు లేకపోయినా మీరెంతో ప్రతిష్టాత్మకంగా స్థాపించిన మీ సంస్థ సినీ నిలయ క్రియేషన్స్ ఎల్ఎల్పి మీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తుందని మీకు అంజలి ఘటిస్తున్నాం. శ్రీరామ్ గారు ఇవాళ మన ముందు లేకపోయినా కూడా వారి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఆయన కష్టం మన ముందు ఉంది ఇవాళ రెడ్ అలర్ట్ సినిమా ద్వారా. మరి ఆయన ఎక్కడున్నా కూడా బ్లెస్ చేయాలి అండ్ ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ సినిమాలో నెక్స్ట్ సాంగ్ రిలీజ్ చేసే టైం వచ్చింది. మరి ఈ సాంగ్ని రిలీజ్ చేయడానికి గౌరవనీయులు ఖమ్మం ఎంపీ శ్రీనివాస్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నెక్స్ట్ సాంగ్ రిలీజ్ ఈరోజు ఈ రెడ్ అలర్ట్ సినిమా రెండవ సాంగ్ నా చేతుల మీదుగా ఓపెనింగ్ చేసినందుకు దర్శక నిర్మాతల గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఏ ఆలోచనతోనైతే స్వర్గీయ శ్రీరామ్ రెడ్డి గారు ఒకే మూవీని 4 భాషల్లో తీశారో ఆ ఆశయాలు ప్రజల్లో ఏ రకంగా ఈ టెర్రరిజం దాని మీద ఈరోజు సమాజంలో జరుగుతున్న టెర్రరిస్టులు అంటే మన రాష్ట్రంలో చాలా వరకు తగ్గిపోయిందనుకోండి, కొన్ని రాష్ట్రాల్లో ఈనాటికి టెర్రరిజం మీద చాలా అడ్వాన్స్డ్గా సామాన్య ప్రజానీకం కలుగుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ మూవీ తీయటం జరిగింది. మూవీ రిలీజ్ నాటికి వారు లేకపోవటం బాధాకరం అయినప్పటికీ వారి కుటుంబానికి సానుభూతిని ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ ఏ లోకంలో ఉన్నా ఈ మూవీని సక్సెస్ఫుల్గా 4 రాష్ట్ర ప్రజలు దీవిస్తారని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మీ వాల్యుబుల్ టైం ఇవాళ మా గురించి స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. అండ్ ఎస్, మరి నెక్స్ట్ ఇప్పుడు సాంగ్ చూసారు కదా, దిస్ సాంగ్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. కాకపోతే ఈ సినిమాలో ప్రతి సాంగ్ వెనకాల ఒక స్టోరీ ఉందండి. అంటే మామూలుగా కట్ చేస్తే సాంగ్ అన్నట్టుగా కాకుండా ఈ సినిమాలో సినిమాతో పాటు కథ ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఈవెన్ డైరెక్టర్ గారు మనకు చెప్పినప్పుడు ఈ సినిమా గురించి మొత్తం డిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు నెరేట్ చేసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ చాలా చక్కగా ఉంది. తెలుగు సినిమాల్లో ఇలాంటి సినిమా వస్తుంది అని బాగా గర్వంగా అనిపించింది. రెడ్ అలర్ట్ నెక్స్ట్ సాంగ్ రిలీజ్కి తమ్మారెడ్డి భరద్వాజ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే గుట్టి ముక్కల పద్మారావు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. చాలా చాలా క్యూట్గా ఉంది. సో దయచేసి మీరు ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాము. సో చిన్నపిల్లల పాటలు, చిన్నపిల్లలు చూడంగానే మైండ్లో ఉన్న టెన్షన్స్ అన్నీ కూడా అలా పరిగెట్టి వెళ్ళిపోతాయి. సో మరి తమ్మారెడ్డి భరద్వాజ గారు, పద్మరావు గారు ఇద్దరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. ఇవాళ ఒక లాంగ్వేజ్లో తీయటమే చాలా కష్టంగా ఉంది. అలాంటిది 4 లాంగ్వేజ్లో సైమిల్టేనియస్గా చంద్రమహేష్ తీయటం, శ్రీరామరెడ్డి గారు ధైర్యం చేయటం, సో వాళ్ళిద్దరికి ముందు కంగ్రాచులేషన్స్ చేసినందుకు. శ్రీరామరెడ్డి గారు చాలా ఎంతూజియాస్టిక్గా మొదలుపెట్టారు, అన్ఫార్చునేట్గా ఈ టైంలో ఆయన మనలో లేకపోవటం చాలా బాధగా ఉంది. అలాగే ఇప్పుడు సినిమాలు తీసినాక రిలీజ్కి ముందు రోజు కూడా సెన్సార్ చేయించుకుని చూపించకుండా థియేటర్కే పంపిద్దామనే కంగారులో ఉండే రోజుల్లో వీళ్ళు 4 భాషల్లో తీసి 2 భాషలు ఆల్రెడీ రిలీజ్ చేసి సక్సెస్ఫుల్గా ఉన్న సినిమాని వాళ్ళు తెలుగులో మళ్ళీ రెడ్ అలర్ట్ రిలీజ్ చేస్తున్నారు. సో హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ వాళ్ళ గట్స్కి. సో ఐ చంద్రమహేష్ని, హీరో పేరేంటి, మహాదేవ్ని ఐ అప్రిషియేట్ దెమ్, ఐ కంగ్రాచులేట్ దెమ్. అలాగే మా రవి వర్మ మ్యూజిక్ చేశాడు ఈ సినిమాకి, 3 పాటలు చూసాం బాగున్నాయి. అండ్ మళ్ళీ ఐ విష్ దెమ్ ఆల్ ద లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ మీరు కూడా మాట్లాడాల్సింది కోరుతున్నాం.
అందరికీ నమస్కారం. ముందుగా శ్రీరామరెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాలి, సినిమా సక్సెస్ అద్భుతంగా ఉండాలి ఆయన పడ్డ కష్టానికి అని చెప్పేసి కోరుకుంటూ, సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించాలని మనసా వాచా కోరుకుంటూ జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్.